పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ వార నియమం అంటే అర్థం అంటే తలస్నానము చేయడము పొద్దునే లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత తలస్నానము చేసి శుచి అయినటువంటి వస్త్రాలని అంటే అంతకు ముందు రోజు కట్టుకున్న బట్టలో మాసిన బట్టలో కట్టుకోకూడదు ఆ రోజు శుచి అయినటువంటి వస్త్రాలు కట్టుకోవాలి అసలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలంటే మీరు ఏ రోజు ఉతికిన బట్టలు ఆ రోజు కట్టుకోవాలి నిన్న వేసుకున్న బట్టలు ఇవి వేసుకోకూడదు ఒకసారి కట్టుకున్నటువంటి బట్టలు మళ్ళీ కట్టుకోకూడదు మాసినటువంటివి కట్టుకోకూడదు పక్కన పారేసినవి కట్టుకోకూడదు చిరుగులు అటువంటివి కట్టుకోకూడదు శుభ్రమైనటువంటి ఇస్త్రీ బట్టలు కట్టుకోండి మీరు శుభ్రంగా ఈ స్త్రీ బట్టలు అంటే ఉతికాదేసిన బట్టలు కట్టుకోండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరైతే శుచిక శుభ్రతగా ఉంటారో వాళ్ళంటే లక్ష్మీదేవికి మహాప్రీతి వాళ్ళ దగ్గరకు వచ్చి చేరి వాళ్ళని అనుగ్రహిస్తుంది అందుకని నియమం పాటించడము అంటే సోమవారం నాడు కానీ మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఏ వారమైనా మీకు చెప్పినటువంటి వారం మీరు వార నియమాలు పాటించండి అంటే అర్థం ఏమిటా అంటే స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు వేసుకోమని చాలామందికి తిరిగినటువంటి విశేషం అంటే స్నానం చేసిన తర్వాత తల సరిగ్గా తుడుచుకు రోళ్ళు తుడు చేసుకుంటారు తల తడిగానే ఉంటుంది నీళ్ళ చుక్కలు కారుతూ ఉంటే బయటకు వచ్చేస్తారు ఎప్పుడూ కూడా స్నానము చేసిన తర్వాత తల పూర్తిగా తుడుచుకోకుండా బయటకు వచ్చిన వీళ్ళు తల సరిగ్గా తుడుచుకోకుండా ఇలా 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 వేలాడుతూ జుట్టు దాని నుంచి నీళ్ళ చుక్కల కారి నేల మీద పడుతూ ఉన్న దరిద్రానికి సంకేతం అందుకని తల స్నానం చేసినప్పుడు ఎప్పుడూ కూడా తల శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇంకా తల తడిగా ఉండకూడదు చాలామంది చేసే తప్పేమిటా అంటే ఒళ్ళు తుడుచుకున్న తర్వాత ఆ తువ్వాలని కట్టేసుకుంటారు ఎప్పుడూ కూడా ఒళ్ళు తుడుచుకున్నటువంటి తువ్వాలని కట్టుకోకూడదు అంటే గురువుగారు రెండు రెండు తువ్వాళ్ళు పట్టుకోవాలని నేను అడగకండి ఏం చేయాలో కూడా నేనే చెప్తా స్నానం చేశారు ఇది నియమం రోజుల్లోనే కాదు ఉత్తి రోజుల్లో కూడా పాటించచ్చు ఇది స్నానం చేశారు శుభ్రంగా తల తుడిచేసుకున్నారు ఒళ్ళంతా చేసుకున్నారు ఒకసారి టవల్ని ఇలా పట్టుకు చూస్తే అక్కడక్కడ తడి తడి మచ్చలు ఉంటాయి తడి తడిపొడిగా దాన్ని అలాగే కట్టుకోవడం అనేటటువంటిది కూడా దరిద్రప్రదం అందుకు నేను చేయాలి తెలిసి ఒళ్ళంతా తుడుచుకున్న తర్వాత బకెట్లో నీళ్ళల్లో ఈ టవల్ని మొత్తం ముంచేసి బాగా పిండేసిన తర్వాత దులిపి కట్టుకోవాలి తువ్వాల మీద ఎప్పుడు తడి పొడి ఉండకూడదు తడి పొడి తువ్వాలు కట్టుకునేవాడు ఎంత సంపాదించినా వాడి బతుకు అక్కడే ఉంటుందండి ఎందుకంటే తడి పొడి బట్టలు కట్టుకుంటే పురుషులు ప్రవేశించేస్తాడు ఆ ప్రదేశంలో అదేవిధంగా చాలామంది బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మూత్ర విసర్జన చేసే కాళ్ళు కడుక్కోరు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే కలిపురుషుడు ఆ కాళ్ళ నుంచే పైకెక్కేస్తాడు వాడిని దరిద్రం పట్టించేస్తాడు ఎంత కష్టపడినా యోగం రానివ్వకుండా చేసేస్తాడు అందుకని మూత్ర విసర్జన చేసినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి అందుకని ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి మనం జాగ్రత్తగా పాటిస్తే కనుక తప్పనిసరిగా ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేసేస్తారు ఓ బట్ట కట్టుకుంటారు తువాలు కట్టుకుని స్నానం చేసేసి ఇంకో తువాలు ఇలా 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 తుడిచేసుకుని దాన్ని శుభ్రంగా కట్టేసుకుని అంతకుముందు స్నానం చేసేటప్పుడు కట్టుకున్న టవల్ని ఇలా కిందకు వదిలేస్తారు ఇది పైన చుట్టేసుకుంటారు ఆ టవల్ కిందకి పడిపోతుంది ఎప్పుడూ కూడా అంతకుముందు స్నానం చేసిన టవల్ కానీ ఏదైనా ఏ బట్ట అయినా సరే కట్టుకున్న బట్ట మనం ఇంకొక బట్ట కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పైకి తీసి పక్కన వెయ్యాలట ఆ తువ్వాలను లోపల ఉంటున్న తువ్వాలని తప్ప కిందకు వదిలేయకూడదు కిందకి ఎప్పుడు వదులుతారయ్యా అంటే అసౌచము ఏదన్నా చావుకి సంబంధించినటువంటి ఇది జరిగినప్పుడు ఏమంటారంటే ఒరే నాన్న ఈ తువ్వా స్నానం చేసే ఒక బట్ట ఆ బట్టను ఏం చేస్తా ఇదిగో ఈ తువ్వాలు కట్టుకుని ఈ పంచి కట్టుకుని అది కిందకు వదిలేసాయి అంటారు కిందకు వదిలేస్తే అది చావు అని గుర్తు అన్నమాట అశుభం అని గుర్తు ఇలా పైకి తీసేసామనుకోండి పైకి తీసి పక్కన పెట్టామనుకోండి అది శుభము అని సంకేతం అన్నమాట ఇవన్నీ కూడా తెలుసుకుని చేస్తే ఐశ్వర్యం మేము అన్నీ ఉండే అన్నీ బాగా చేస్తా ఉండే గో ఇలాంటి పాపం చిన్నవి తెలిసి తిరిగి చేసేవాడి వల్ల ఐశ్వర్యం దూరం అయిపోతాం అందుకని నియమాలు పాటించడము అంటే శుభ్రంగా తలస్నానం చేయడం శుచి అయినటువంటి వస్త్రాలని కట్టుకోవడం చిరుగులు ఉండకూడదు చాలామంది ఏం చేస్తారంటే చొక్కా వేసేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళొస్తారు బాయ్ అని చెప్తారు వాళ్ళు ఆవిడికి బయలుదేరుతూ ఉండగా అప్పుడు కనపడదు అయ్యో ఇదేంటే ఇక్కడ చిరిగిపోయిందా చొక్క అయ్యో ఉండని ఒక్క నిమిషం కొడతానని ఏం చేసిందంటే వెంటనే పాపం సూర్లో దారం ఎక్కించుకుని ఆయన నిలబడి ఉండగానే టక 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 కుట్టేస్తుంది ఆ చొక్క ఆయన ఒంటి మీద ఉండగానే ఒంటి మీద బట్ట కుట్టారు అంటే వాళ్ళకి ఐదు సంవత్సరాల పాటు ఐశ్వర్యము కలిసి రాదు అర్ధ పుష్కరం అంటారు ఒకటి కాదు ఐదు సంవత్సరాలు కాదు ఆరు సంవత్సరాలు ఐశ్వర్యం కలిసి రాత్ర ఒంటి మీద ఎప్పుడూ బట్టని కొట్టకూడదు అవసరమైతే తీసేసి పక్కన పెట్టి ఇంకో విషయం చెప్తున్నాను మీరు బట్టలు వేసుకునే ముందే చూసుకుని ఒక్కసారి వేసుకోవాలి ఒకసారి వేసేసుకున్న తర్వాత అయ్యో చిరిగిపోయిందని తీసేసి పక్కన పెట్టి కుట్టడం కూడా దోషమే ఒకసారి కట్టినటువంటి బట్ట ఉతికి ఆరేయకుండా కుట్టకూడదు ఎందుకు కొట్టకూడదండి అని దెబ్బలాటకేం దిక్కండి నాతోటి కానీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు నేను మీకు చెప్తున్నా అలా చేస్తే కనుక ఐశ్వర్యం కలిసి రాదని చెప్తున్నాను లేదు మేము కుట్టుకుంటామండి మాకు అలవాటు అండి మా ఆయనకి రోజు ఒంటి మీదే కుట్టేస్తూ ఉంటారండి బట్టలు అన్నీ అంటే కుట్టేసుకొని దాని గురించి నేనేం ప్రస్తావన చేయను చెప్పడమే నా ధర్మం ఎందుకంటే నన్ను ఎక్కడ కూర్చోపెట్టారు కాబట్టి అయ్యో చిర గారు కూర్చోబెట్టి ఏదో మనకు ఉపయోగపడే మంచి చెప్తాడు ఆయన మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా నేను చెప్పిందల్లా పాటించాలి ఖచ్చితంగా అని నేను చెప్పను నేను చెప్పినంతవరకు వినండి పాటించాలనిపిస్తే పాటించండి లేదు విడిచిపెట్టేసేయండి దానికి ఏమీ బ్రహ్మాండమేమీ లేదు కాబట్టి శుచి అయినటువంటి వస్త్రాలని కట్టుకోవడము ఆ రోజు సాత్విక ఆహారం తీసుకోవడం నియమాలను పాటించడం అంటే సాత్వికాహారము తీసుకోవడం అని గుర్తు అనమాట ఆ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేనటువంటి శాకాహార భోజనం చేయడం సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా కనుక అమ్మా నియమాలు పాటించండి మంగళవారం నియమాలు పాటించండి అర్థం అంటే ఆ రోజు తరిగినటువంటి కూరలు తినద్దని అర్థం ఒక్క మంగళవారానికే ఆ శాస్త్రం చెప్పింది సర్పదోషాలు ఉన్నాయమ్మా మంగళవారం నియమాలు చేయండి అంటే అప్పుడు తరిగిన కూరలు తినకూడదు ఇంట్లో చాకుతో కట్ చేసినవి లేదా కత్తిపేటతో కోసినవి కట్ చేసినవి తినకూడదు గురువుగారు చాకుతో కట్ చేయకూడదు కానీ వెజ్ కట్టర్ రోడ్డు ఉందండి పూజ టీవీలో చూపిస్తారు దాంట్లో పెట్టి కట్ చేస్తున్నాడు అది వండుకోవచ్చు అని అసలు తరిగిన కూర పనికిరాదు చేత్తో ఇలా తుంపి వేసుకోవాలంతే అలాగా నియమాలు పాటించడం సాత్విక ఆహారం స్వీకరించడం వీలైతే ఒక పూట ఉపవాసం ఉండడం ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము ఎవరికి దగ్గరగా ఉండడం భోజనానికి దగ్గరగా కాదు పరమాత్మకి దగ్గరగా ఉండడం భోజనానికి ఎప్పుడు దగ్గరగానే ఉంటాం పరమాత్మకు దూరంగా ఉంటాం భోజనానికి దూరంగా ఉండి పరమాత్మకు దగ్గర ఉప వసించుట దగ్గరగా నివసించుట పక్కగా నివసించుట హరివాసము హరివద్ద నివసించుట అందుపూట ఉపవాసం చేయడం ఉపవాసం చేసిన తర్వాత ఆ రోజు రాత్రి నేల మీద సేనించడం నేల మీద పడుకోవాలంటే మంచాలు మంచాలేసుకుని ఏసీలు వేసేసుకుని శుభ్రంగా మంచం మీద పడుకోమని కాదు మీకు ఏదైనా కానీ ఖచ్చితమైనటువంటి ఫలితం మీకు రావాలి అంటే నేల మీద ఒక చేప వేసుకోవడం దిండి వేసుకోవడం పడుకోవడం అప్పుడు భూమాత అనుగ్రహిస్తుంది మిమ్మల్ని అందులోనూ ప్రత్యేకించి ఆ రోజు సాత్విక ఆహారం తీసుకుంటాం కాబట్టి మనకు వచ్చేటువంటి కళలు కూడా సాత్వికమైనటువంటి కళలు వస్తాయి మనం అలా కాకుండా రాజస సంబంధమో తామస సంబంధమైనటువంటి ఆహారం తీసుకున్నాం అనుకోండి ఆ కళలు కూడా అలాగే వస్తాయి ఆ రోజు మన శరీరం బుద్ధి కూడా అలాగే ఉంటుంది అందుకని నియమం పాటించడము అంటే సాత్విక ఆహారం స్వీకరించి నియమంగా ఉండడం సాయంత్రం ఆ రోజు దేవాలయ దర్శనం చేసుకోవడం మంచి మంచి మాటలు మాట్లాడడం పిచ్చి మాటలు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా రోజు మనం తెలిసి తెలియక చేసేటువంటి పిచ్చి పనులు చేయకుండా ఆ రోజు నిదానంగా చక్కగా ఉండడం అనేటటువంటిది యొక్క నియమం యొక్క విశేషం ఏ వార నియమం అయితే ఆ వారానికి సంబంధించినటువంటి వారిని దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం మీరు మంగళవారం చేస్తున్నారనుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు హనుమంతుడి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు ఆదివారం అనుకోండి సూర్యుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు సోమవారం శివుడికి సంబంధం బుధవారం అయ్యప్ప స్వామికి సంబంధం అదేవిధంగా ఈ లక్ష్మీదేవికి సంబంధం గురువారం సాయిబాబాకి దత్తుడికి సంబంధించినటువంటి దర్శనం చేసుకోవచ్చు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవచ్చు శుక్రవారం మహాలక్ష్మి దుర్గా దర్శనం చేసుకోవచ్చు శనివారం అందరూ దేవతలకు సంబంధించినవి దర్శనం చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవచ్చు కాబట్టి నియమం పాటించడం అంటే ఆ రోజుకి మంచిగా ఉండడము అని అర్థం